హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే మిషన్ని మనం ఈ విధంగా వాడుకుంటే కనుక మిషన్ అనేది ఎక్కువ రోజులు పనిచేస్తుంది అనమాట. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దామండి. ఇంకొకటి ఏంటంటే మిషన్ని రోజు మనం కొన్ని ప్లేసెస్లో ఆయిల్ కనుక చేసుకుంటే మిషన్ అనేది మనకి ఎక్కువ కాలం పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోస్లో నాకు చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో అనేది మీరు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడే వీడియో అనమాట. ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీ మిషన్ అనేది ఎక్కువ కాలం పనిచేయడానికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మీ కుట్టు కూడా బాగా సాగుతుంది కూడా. అంటే మీరు వర్క్ చేస్తారు కదా, ఆ వర్క్ అనేది చక్కగా పద్దాకడ దారం తెగకుండా ఉంటుంది. అలాగే సెటల్లో దారం ఇరుక్కోకుండా కూడా ఉండటానికి ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆన్ లో ఉంచండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం కత్తెర్ని కూడా ఆయిల్ చేసుకోవాలి, అది ఎలాగో చూద్దాము. సరేనా, ఎప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే టైలరింగ్ మిషన్ని మనం ఎప్పటికప్పుడు దుమ్ము పడకుండా క్లీన్గా ఉంచుకోవాలండి. ఈ సూది పడే సూదింది చూసారా, ఆ ప్లేస్ మెయిన్ చాలా క్లీన్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ ప్లేస్లో అసలు దుమ్ము అనేది పడకుండా చాలా జాగ్రత్తగా ఏదైనా ఎప్పుడు కూడా మనం వాడుకున్నంతసేపు వాడుకుని తర్వాతే ఏదైనా క్లాత్ అనేది కప్పి ఉంచండి. తర్వాత ఈ లోపల ఈ సెటల్లో కూడా ప్రతిరోజు కూడా దారాలు ఏమైనా ఇరుక్కున్నాయేమోనని చెక్ చేసుకోవాలి, అంటే బాబిన్ ఆటిల్లో అన్నమాట. తర్వాత చాలామంది మోటారు మనకి ఈ కరెంట్ ద్వారా షాక్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తున్నారు కదండి. అది ఎందుకు వస్తుంది అంటే అది చెప్తాను. ఫస్ట్ అయితే మనకి నాడా కూడా ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోవాలి, ఎందుకంటే గబుక్కున మనకి కరెంటు పోయినా కూడా ఈ నాడాతో కొట్టుకునే విధంగా ఎప్పుడు కూడా నేను దీనికే పెట్టి ఉంచుతాను. ఇది చిన్న విషయమైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. తర్వాత ఈ మనం మోటార్కి ప్లస్ మిషన్కి ఉండే బెల్ట్ ఎక్కువ టైట్గా ఉండకూడదు, ఎక్కువ లూజ్గా ఉండకూడదు. దీనివల్ల కూడా మనకి సూదిలో దారం అనేది తెగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. స్పీడ్గా వెళ్ళిపోయింది అనుకోండి, దానికి తగ్గట్టుగా దారం తిరగలేక తెగిపోతుంది. స్లోగా వెళితే దారం అనేది అందక తెగిపోతుంది అనమాట. రెండోది, ఈ మోటార్ కూడా మనకి టైట్గా వస్తుందంటే ఈ బెల్ట్లో కాకుండా ఇక్కడ నట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ లేకపోతే మోటార్ అనేది స్లోగా తిరగటం లేదా టైట్గా తిరగటం జరుగుతుంది అనమాట. అది మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిట్టింగ్ చేయించుకోవాలి వర్కర్ చేత. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే మోటార్ బిగించేటప్పుడు మిషన్కి అటాచ్ చేసి బిగించుకుంటూ ఉంటారు, అది చాలా తప్పండి. ఎందుకు బిగించుకోకూడదు అంటే మనకి దానివల్ల మిషన్ అనేది షాక్ వస్తుందండి. అలా షాక్ రాకుండా ఉండాలి అంటే ఇలా మనం విడిగానే అంటే కొద్దిగా దూరంలో, చూసారు కదా నా మిషన్కి దీనికి ఎంత దూరం ఉందో, ఇంత దూరంలో ఫిట్ చేయించుకోండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, చాలామంది ఇది భయపడి మోటార్ అనేది ఉపయోగించడం లేదు. నాకు చాలామంది కంప్లైంట్ చేసిన విషయం అనమాట ఇది, షాక్ వస్తుంది అని. అలా షాక్ రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా చేయాలి. ప్లస్ ఎక్సలేటర్ కూడా మనం ఏదైనా కవర్ కానీ అట్ట కానీ మధ్యలో పెట్టాలి, లేదా ఇలా కవర్ అయితే మొత్తం ఇలా చుట్టేసేసి మధ్యలో ఒక చెక్క కానీ లేదా ఒక అట్ట కానీ, అంటే మనం ఎక్సలేటర్ తొక్కుతాం కదా ఆ గ్యాప్లో ఒక చెక్క కానీ ఒక అట్ట కానీ పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనకి దారం టైట్గా వస్తుంది అంటుంటారు కదా, అది ఎందుకు వస్తుందంటే అంతా కరెక్ట్గానే ఉంది అయినా ఎందుకు వస్తుందంటే మనం ఒక ప్లేస్ చెక్ చేసుకోవాలి. అది ఎక్కడంటే ఇప్పుడు నేను రింగ్ తీసేస్తున్నాను కదా, ఈ ప్లేస్లో చెక్ చేసుకోవాలన్నమాట. ఆ ప్లేస్లో మనకి దారాలు అనేది ఇరుక్కొని ఉంటే కనుక తప్పకుండా మనకి ఈ కుట్ అనేది టైట్గా వస్తుంది. అసలు చక్రం కూడా చాలా టైట్గా తిరుగుతుంది అనమాట. అది కూడా ఒక కారణం. ఇది కూడా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా దారం పడదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కంపల్సరీ పడుతుంది అనమాట. చూడండి ఈ విధంగా పడుతుంది, నాకైతే పడలేదు, అంటే ఆ విధంగా పడుతుందని మీకు పెట్టి చూపిస్తున్నాను ఇది. తర్వాత మీరు కుట్టు అనేది టైట్గా రాకుండా ఉండాలంటే ఈ ప్లేస్లో మనం ఆయిల్ చేసుకోవాలి. అది ఒకసారి చూడండి, ఇది గట్టిగా ఉంది, ఇది చూసారు కదా. ఈ లోపల ఆయిల్ చేయాలి. ఈ లోపల ఏంటంటే మిషన్ మెయిన్ పార్ట్స్ అనమాట ఇవి. ఇవి కనుక అరిగిపోయినాయి అంటే మీకు మిషన్ అనేది అస్సలు పనిచేయదనమాట. ఇవి గట్టిగా తిరిగినాయి అనుకోండి, తొందరగా అరిగిపోతాయి. అది లూజ్గా చక్కగా నీట్గా తిరిగితే అసలు అరగకుండా చాలా రోజులు మీకు పనిచేస్తాయి అనమాట. ఈ ప్లేస్లో డైలీ మీరు కంపల్సరీ ఒక ఆయిల్ 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ వేయండి. తర్వాత మీకు ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, మనం ఈ ప్లేస్లోనే థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. అంతేగాని చాలామంది
ఈ ప్లేస్లోనే పెట్టాలండి. ఈ ముందు రాడ్ ఉంది కదా ఆ ప్లేస్లో అస్సలు పెట్టకూడదు. ఆ ప్లేస్లో ఎందుకు పెడతారంటే మనిషి మిషన్ ఎంబ్రాయిడరీ చేసినప్పుడు నార్మల్ మిషన్తో ఒక్కొక్కసారి మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తుంటాం కదా, ఆ ప్లేస్లో ఈ రెండు ప్లేస్లో దారాలు పెట్టుకోవడం, ఒకేసారి రెండు థ్రెడ్స్తో కుట్టాలనుకోండి, ఈ రెండు ప్లేస్తో కుట్టాలన్నమాట. ఇంకొకటి ఇలా కూడా మనకి దారం లూజ్గా వస్తుందంటే, ఇప్పుడు నేను ఎలా మిషన్కి చుట్టానో ఈ విధంగా చుట్టి ఒక చుట్టే చుట్టాలి, ఎక్కువ చుట్టకూడదు. చుట్టి మనం మామూలుగా ఎక్కించుకునేటట్టు దారం అనేది ఎక్కించుకోవాలండి. ఇప్పుడు నేను పెట్టిన ప్లేస్లో దారం అనేది ఫ్రీగా రావాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కడ అంటే, ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఈ ప్లేస్ అన్నమాట, ఈ స్ప్రింగ్ ప్లేస్. ఇది లూజ్ కానీ టైట్ కానీ చేయాలంటే, ఇప్పుడైతే నాకు కరెక్ట్గానే ఉంది, లూజ్ కానీ టైట్ కానీ చేయాలంటే మరి గట్టిగా తిప్పేయకూడదు, మరి లూజ్గా తిప్పేయకూడదు. ఇలా మనం దారం పట్టుకొని లాగితే ఫ్రీగా వస్తే కనుక అక్కడికి ఆపేయాలన్నమాట. అంటే అంతవరకు మనం టైట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇది ఇలా ఎక్కించుకొని దారం నార్మల్గా ఎక్కించుకొని ఈ ప్లేస్లో కూడా మనం దారం అనేది కంపల్సరీ పెట్టాలంటే, ఆ ప్లేస్లో ఎందుకు పెట్టాలి అంటే, ఇప్పుడు చీఫ్ దారాలైనా సరే మనకి ఆ ప్లేస్లో పెట్టామనుకోండి ఎక్కువగా తెగదనమాట. మామూలు మంచి దారాలు అనుకోండి అవి స్టిఫ్గా ఉంటాయి కాబట్టి ఒక లైన్లో వస్తుంది అనమాట. ఆ ప్లేస్లో పెడితే మనకి దారం అనేది ఒక లైన్లో వస్తుంది కాబట్టి ఎక్కువగా తెగే అవకాశం ఉండదు అందుకని అనమాట. తర్వాత ఈ బాబిన్ కూడా ఎక్కువగా చెక్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఇందులో చిన్న చిన్న దారం ముక్కలు ఇరుక్కుపోతూ ఉంటాయి, అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం దారం ఇలా పెట్టాక ఇది ఫ్రీగా వస్తుందా లేదా అని బాగా చెక్ చేసుకోవాలండి. ఫ్రీగా రాకపోతే మీకు చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో కూడా, దీనికి కూడా ఒక చిన్న నట్ ఉంటుంది, ఆ నట్టు లూజు లేదా టైట్ చేసుకోవాలి. అది ఎక్కువ కాదు, ఒక చిన్న కొద్దిగా పక్కకు తిరిగితే టైట్ అయిపోద్ది, కొద్దిగా లూజ్ అయిపోద్ది, కాబట్టి జాగ్రత్తగా టైట్ ఫిట్ చేసుకోవాలండి. తర్వాత ఈ పళ్ళ మధ్యలో మనకి మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా, ఆ వర్క్ దారం పోగులే ఇరుక్కుపోతూ ఉంటాయి అన్నమాట, అవి చూడండి. మనం ఇలా ఎప్పటికప్పుడు పళ్ళ దగ్గర కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఇవే మనకి బాబిన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట, ఈ పీస్లే బాబిన్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి కంపల్సరీ 2 డేస్కి ఒక్కసారైనా ఈ విధంగా ఒక స్టిక్ పెట్టుకోండి. మన టూత్ పిక్స్ ఉంటాయి కదా మన దగ్గర, వాటితో ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మనం క్లీన్ చేయకపోతే పళ్ళు ఉన్నాయి కదా మిషన్కి పళ్ళు, ఆ పళ్ళు కూడా సరిగ్గా జరగవు అనమాట. ఆ పళ్ళు అరిగిపోయినా మనకి కుట్ అనేది సరిగా రాదు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇందులో పళ్ళు అంటే ఇక్కడ ఉంటాయి చూడండి, అవి పళ్ళు అనమాట, వాటి మిషన్ పళ్ళు అంటారు. తర్వాత నీడిల్ కూడా కరెక్ట్గా బిగించుకోవాలి. ఈ పళ్ళు కరెక్ట్గా ఉన్న నీడిల్ పైకి కిందకి కాకుండా కరెక్ట్ ప్లేస్లో బిగించాలండి. పళ్ళు కూడా అరిగిపోతే కనుక వీక్లీ కాదు సారీ 1 ఇయర్కి ఒక పళ్ళన్నా మనం మారుస్తూ ఉంటే ఈ మిషన్ అనేది చాలా చక్కగా రన్ అవుతూ ఉంటుందండి. తర్వాత ఈ బాబిన్ అనేది సెట్ చేసుకోవడం కూడా ఒకటి చూడండి. ఇప్పుడు నేను ఇట్లా పెడుతున్నాను చూడండి, ఈ పాయింట్ వచ్చేసి ఈ లోపల ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లోకి ఈ పాయింట్ వెళ్ళి టక్ మనకి మూత వస్తుంది అనమాట. అప్పుడు అది కరెక్ట్గా ఫిట్ అయినట్టు లెక్క. అర్థమైంది కదా ఫ్రెండ్స్. తర్వాత పై దారాన్ని పట్టుకోండి, కింద దారాన్ని లాగండి. ఈ దారాన్ని ఇలా పట్టుకొని ఒకసారి మిషన్ చక్రాన్ని తిప్పితే ఈ పై దారం వెళ్ళి కింద దారాన్ని పట్టుకొని పైకి తీసుకొస్తుంది అనమాట. అలా పైకి తీసుకొచ్చేటప్పుడు ఒక్కోసారి కింద దారం సరిగ్గా గట్టిగా రాదు, అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ సెటల్ తీసి మళ్ళీ నీట్గా పెట్టుకొని పెట్టాలి. అంతేగాని దాన్నే దారం లాక్కూడదండి, అంటే మనకి సెటల్ అనేది మధ్యలో దారం ఏదైనా సన్న సన్న ముక్కలు ఇరుక్కొని ఉంటే అలా పైకి రావన్నమాట. అవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి చిన్న దారం ఇందులో ఇరుక్కుపోయింది, ఎందుకంటే ఇప్పుడు నేను దుమ్ము క్లీన్ చేశాను కదా, ఆ దుమ్ము వెళ్ళి అందులో పడి ఆ దారం అనేది ఇరుక్కుపోయి ఈ దారం అనేది రాలేదు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నలకంతా వెళ్ళినా కూడా మనకి సెటల్ అనేది పని చేయదు అనమాట. ఇప్పుడు ఈ దారాన్ని మళ్ళీ పైకి పట్టుకొని ఇలా పెట్టి ఇలా వెనక్కి పెట్టండి. ఇలా వెనక్కి పెట్టడం వల్ల మీకు అసలు దారం అనేది తెగకుండా ఉంటుంది. ఇది చాలా అందరు ప్రతి ఒక్కరు చేయవలసిన టిప్ అండి ఇది. అంతేకాకుండా మనం వాడే థ్రెడ్స్ కూడా కొద్దిగా మంచి వాడితే ఎక్కువగా తెగకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి కుట్టు వెడల్పు రావడానికి లేదా దగ్గరికి రావడానికి ఈ ప్లేస్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలన్నమాట. ఇది చూసారు కదా ఇక్కడ నెంబర్స్ ఇస్తారండి. ఈ నెంబర్స్ ఏంటంటే 2, 2.5, 3 అలా ఉంటుంది. ఇది మనం పైకి తిప్పాలన్నా కిందకి తిప్పాలన్నా ఫస్ట్ నట్ అయితే లూజ్ చేసి కిందకి తిప్పాలి, తిప్పి ఈ నట్టు ఫిట్ చేసుకోవాలంటే అక్కడికి అది ఫిట్ అవుతుందన్నమాట. లేదా పైకి తిప్పినా ఈ నట్ అనేది మళ్ళీ ఇలా ఫిట్ చేసుకోవాలి. పైకి పెట్టామనుకో, పైకి పెడితే కుట్టు చాలా దగ్గరగా వస్తుందండి, మరీ సన్నగా వచ్చేస్తుంది. మనకి ఎంత కావాలో అంత అయ్యేటట్టు ఇప్పుడు నా మిషన్కి వచ్చేసి పైనుంచి కరెక్ట్గా 1.5 పాయింట్స్కి పెడితే నా మిషన్ కుట్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. అది ఒక్కొక్కళ్ళ మిషన్కి ఒక్కొక్కలా ఉంటుంది. మరి ఇక్కడ పెట్టాననుకోండి వెడం వచ్చేస్తుంది, బాగా దూరం వస్తుంది అనమాట కుట్టు. ఇలా కిందకి పెడితే ఇంకా రివర్స్ వచ్చేస్తుంది, కుట్టు వెనక్కి జరుగుతుంది కానీ ముందుకు జరగదు అనమాట. దీన్ని
చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ప్లేస్ లో కూడా కంపల్సరీ డైలీ రోజు ఆయిల్ వేయాలండి. ఇది ఎందుకు వేయాలంటే మనకి మిషన్ మూమెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి అంటే ఇందులో కంపల్సరీ ఆయిల్ వేసుకుంటే మనకి మిషన్ మూమెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ప్లస్ వెల్వెట్ క్లాత్ లవి ఉంటాయి కదా, అవి కుట్టేటప్పుడు ఈ ఈ పార్ట్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. మనం మిషన్ ఆయిల్ వేసేటప్పుడు నేను ఏ ఏ పార్ట్స్ కి వేస్తున్నానో చూడండి. మిషన్ మీద హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ మీద తర్వాత ఇట్ సైడ్ ఉండే వాటి మీద కంపల్సరీ నేను వేసే ప్రతి ఒక్క దాని మీద డైలీ మీరు వర్క్ అయిపోగానే ఇలా ఒక్కొక్క డ్రాప్ వేసేసుకోండి. ఒకవేళ ఆ రోజు వర్క్ చేయలేదు అనుకోండి, మీరు వేయవలసిన పని లేదు. వర్క్ చేస్తే కనుక కంపల్సరీ మీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇలా మిషన్ కి ఆయిల్ చేస్తూ ఉంటే మీ మిషన్ అనేది ఎక్కువ రోజులు మన్నుతుంది, అలాగే చాలా రోజులు పాడవకుండా ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అలాగే మనం కత్తెరను ఉపయోగిస్తాం కదా, ఈ కత్తెర కూడా తుప్పు పట్టిపోయి పాడైపోతూ ఉంటుంది. మనం ఏం చేయకపోయినా అది తుప్పు పడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఈ మిషన్ నట్స్ ఉన్నాయి కదా, ఈ నట్స్ మీద ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేయండి. ఈ ప్లేసెస్లో ఆయిల్ వేసుకోండి, మీకు మిషన్ సిజర్ అనేది తుప్పు పట్టకుండా ఉంటుంది, అది చాలా రోజులు పనిచేస్తుంది. మీకు కట్ చేసేటప్పుడు కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. మరి బలవంతంగా కట్ చేయాల్సిన అవసరం లేదు. మందమైన క్లాత్లు ఉంటాయి కదా, వాటిని బలవంతంగా కట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా నీట్గా కట్ అయిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.